యెషయా 40 అధ్యాయము 21 వచనం. యెహోవా కొరకు యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలాన్ని పొందుకుంటారు. పచ్చరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అనేక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమే. అందరు చెప్తామా? దేవుడు మిమ్మల్ని పచ్చరాజు వలె ఉంచునుగాక. ఆమే. ఎలా ఉందరు? పక్షిరాజులు. మీరందరూ కూడా హోలీ స్పిరిట్ పవర్ చెక్ చేయండి. ఏంటమ్మా పక్షిరాజు? ఈ వాక్యం తప్ప మీకు అర్థమైంది. మీరు పక్షిరాజులా వేరే పక్షులు అనేది మీకు అర్థమైంది. వాక్యం వినాలి కదా, వాక్యం అంతా తెలిసింది. దేవుడు మిమ్మల్ని పక్షిరాజు ఉంటానికే పిలిచాడు. ఆమె యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు యమున వలె ఏం చేస్తారు? రెక్కలు చాపి. బిడ్డలు గమనించండి, ఎందుకు దేవుడు పక్షిరాజు పోల్చాడు? దేవుడు బిడ్డలు అంటే ఈ ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఈ పక్షికి చాలా ప్రత్యేకం ఉంటాయి. వేరే పక్షులకి ఈ పక్షిరాజుకి చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. గమనించండి, యోగ గ్రంథము 39 అధ్యాయము 27 వచనం 28 వచనం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కిన అక్కడ గూడు ఎత్తైన చోటును కట్టుకున్నా అది రాతి పడిన నివసించును, కొండపేట మీదను ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోటును గూడు కట్టుకున్న చాలని. దీనికి ఉన్న ప్రత్యేక లక్ష్యం ఏంటంటే, మామూలు పక్షులాగా ఎక్కడ పెడతాను గూడు పెడతాను. ఆమె ఎక్కడ పెడితే అక్కడ గూడు పెట్టుకోదు. మిగతా పక్షులు ఏమైనా చూడండి, ఒక జబ్బు కనిపించినా ఆడ గూడు పెడతాడు, ఒక చెట్టు కనిపించినా అక్కడ గూడు పెడతాడు, ఒక కొమ్మ చెట్టు కనిపించినా అక్కడ గూడు పెట్టుకుంటుంది. కానీ పక్షుల ద్వారా కాదట, ఎక్కడ పెడుతుందండి? రాతి కొండ మీద. ఎందుకంటే అక్కడ పాము రాలేదు, తనకు ఒక శత్రువు ఉండడం తెలుసు పక్షులకి. వాడు ఏ సమయంలో నా గుడ్లు తింటారు, నా బిడ్డకు హాని చేస్తారని చెప్పేసి ఎన్నో లోయలు కొండలు సముద్రాలు దాటి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ పెడతాడు గూడు. తన బిడ్డ మనం కూడా బండ మీద ఇల్లు కట్టుకోవాలి. క్రైస్తవుడు చూడండి, బండ మీద ఇల్లు కట్టడం సులభమా, ఇసుక మీద కట్టడం సులభమా చెప్పండి? ఏది సులభము, ఏది తక్కువ ఖర్చుతో కట్టవచ్చు? ఇసుక మీద కట్టవచ్చు ఈజీగా. ఇప్పుడు జూబ్లీ సెలవు ఉంది కదా, ఒక 27 క్రితం మీరు జూబ్లీ సైడ్ వెళ్తే అన్ని రాతి ముద్దలు ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని ఇల్లు కట్టని ఉంటుంది సార్ గారు, జూబ్లీస్ బయలుదేరి వెళ్తే కట్టని ఇళ్ళు ఉంటాయి, కట్టని స్థలాలు ఉంటాయి. ఆ పక్కన కట్టిన ఇల్లు చూస్తే ఇలా ఉన్నది ఇలా కట్టారా అనిపిస్తారు. అవునా? అంటే వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ బిల్డింగ్ అలా అవుదండి. అదే మామూలు నేల మీద కడితే తొందర కట్టవచ్చు, ఇది ఫ్లోర్ లైన్. అవునా కదా? అలాగే ఈ యొక్క ఏం చేస్తారు తెలుసండి, ఈ యొక్క పక్షిరాజు తన గూడును ఎత్తైన స్థలంలోకి వెళ్తూ అంటాడు కట్టుకోవడానికి. అన్ని లోయలు దాటి సముద్రాలు దాటుకుని తన రెక్కలు చాపి తన ఇల్లు అక్కడ కట్టుకూడదంట బండ మీద. కాబట్టి ప్రియులు గమనించండి, ఈరోజు చూడండి మా తెలుసువారు 7 నెలల్లో క్రైస్తవుడైన వాడు క్రీస్తు నమ్ముకున్న బిడ్డ ఎక్కడ కట్టుకోవాలి ఇక్కడ రాస్తున్నాడు చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పుడు చేయి ప్రతి వాడు బండ మీద. చూడండి, ఎందుకు కట్టుకూడదంటే అక్కడ ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ గూడు పడిపోదు, ఎన్ని సునామీలు వచ్చినా ఆ గూడికి తగదు, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఆ గూడు చెక్కి చెదదని. ఎక్కడ కట్టుతుందంటే కొన్ని 100 కిలోమీటర్ల పైకి వెళ్ళి గూడి కట్టుకోకూడదంట. ఎందుకంటే ఈ సునామీలు వచ్చినా నా గూడి ఏమి కాదు. అలాగే ప్రతి క్రైస్తవుడు తన పునాది అంటే ఆత్మీయ జీవితము ఎలా కట్టుకోవాలంటే బండ మీద కట్టుకోవాలి. ఎవరు కట్టుకుంటారంటే ఈయన మాటలు విని వాడు చొప్పులు చేయవాడు బుద్ధిమంతుడు పోలి ఉంటాడు, అంటే పక్షిరాజుని పోలి ఉంటాడు. వాన వస్తుంది క్రైస్తవుడికి, శోధనలు వస్తాయి, రావ చెప్పలేదండి దేవుడు. నా యేసు మార్గంలో ఒక భక్తుడు పడాడు, కష్టాలు ఎన్నో కన్నీరు ఎంతో ఎదురు దెబ్బలు ఎన్నో నా ప్రయాణం ఆంతన్నాడు. ఎందుకంటే నేను నా పైన ముగినంతలో వేరే వేరే కోతలు
పరిశుద్ధాత్మతో ఉంటాను కాబట్టి నేను ఈ లోకాన్ని చూడను. క్రైస్తవు లేని వాడు ఎప్పుడు కూడా శరీరాశ నేత్రాశ జీవపటంపులు నిలుకోకూడదు. ఎప్పుడే ప్రేమించాలి. భార్యనిచ్చాడు, భార్య కంటే దేవుడిని ప్రేమించాలి అంటాడు. నా గురించి అన్నదమ్ములను అక్క చెల్లెలను ఈ లోకంలో ప్రేమించడం నాకు పాత్రుడు కాదు. ఈ లోక స్నేహం దేవుడు కోరిమని మెరుగమంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందిని సండే ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు అంటారు, అయ్యా జాబ్ ఉందయ్యా అనే వాళ్ళు కొంతమంది అంటారు, అయ్యా ఈరోజు బిజినెస్ చాలా బాగుంటుందయ్యా రియల్ ఎస్టేట్ అని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటే, అయ్యా ఇంటికి చుట్టాలు వచ్చారని కొంతమంది, ఈరోజు నా కొంచెం ప్రాణం చూస్తుందయ్యా రాలేకపోయానని చెప్తారు. అయితే గమనించండి, పక్షిరాజు సాకు చెప్పే పక్షి కాదు. అందుకే నేను పక్షిరాజు పోచాడు మన ఆమెన్. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు బండ మీద కట్టాలంటే చాలా చెక్కాలి, బండను చాలా హార్డ్ వర్క్ చేయాలి, కానీ ఆ పునాది చాలా బలంగా ఉంటుందండి. బండ మీద కట్టి ఇల్లుకి ఎన్ని తుఫాన్లు, హైదరాబాద్కి వాతలు రావు. అవునా? ఎక్కువ బంగాళాఖాతము, వైజాగ్ రాజమండ్రి సైడ్ అక్కడ ఏమొస్తాయి? అందుకనే రాత్రి హెచ్చరిస్తూ ఉంటారు గవర్నమెంట్, ఇక్కడ గుర్తున్నవాళ్ళు చేపలు పట్టే జాలర్లో జాగ్రత్త ఉండండి, మీరు కొట్టుకుని పోతారు. రాత్రి ఖాళీ చేయనంటే వీళ్ళ ఖాళీ చేసే లోపలే వచ్చేసినప్పుడు నిర్లక్ష్యం ఉంటారు కొంతమంది. ఇలాగే చెప్తారు వాతావరణ కేంద్రము, వీళ్ళకి ఏం పరిపాటన లేదు, మబ్బు లేదు, ఏమీ లేదు, వస్తుందా అని లోపల రాత్రి పడుకున్న తర్వాత ఇలా వచ్చి వెళ్ళిపోతే సునామీ వచ్చింది సార్ కొన్నిసార్లు. ఎలా వచ్చి సునామీ? ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందండి. ఎయ్యని తెలియదు ఒడ్డుకి గోవాయిల్లోడు తమ వేడంగిని దగ్గరికి వెళ్ళారు. ఆ టైంలో మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు, క్షేమంగా వచ్చారు. కానీ వాళ్ళు చూసుకుండగానే ఇలా వచ్చింది అంటండి. వాళ్ళు నిలబడి ఉన్నారు, వచ్చింది ఇలా ఒడ్డును కూర్చున్న వాడు తీసుకుని వెళ్ళిపోయింది, వాడిని మాత్రం మిగిలి. మనిషి జీవితం క్షణభంగురం అండి. ఎన్నో అసహిస్తాం, ఏదో చేయాలనుకుంటాం, కానీ ఈరోజు నీ బండ మీద నీ పునాదు ఉంటే ఏ సునామీలు కూడా నేను ఏమి చేయలేవు, ఏ ఆర్థిక భద్రం ఏం చేయలేవు. ఎందుకంటే అందు గురించి పచ్చరాజు ఏం చేస్తంటే తన ఇల్లుని యెహోవా ఇల్లు కట్టించిన ఎడలా అది కట్టి దేవుడే కట్టాలి. నీ ఇల్లుని, నీ ఆత్మీయ గృహాన్ని దేవుడికి ఇచ్చాడు, నువ్వు కట్టుకోవాలి. డబ్బుతో ఈ లోకం ఇల్లు కట్టచ్చు తనముంటే, కానీ ఆత్మ జీవితం బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. ఏ ఇల్లు? ఆత్మీయుద్ధం ఇల్లు. ఆమెన్. అందరూ హలో చెప్తానో? కాబట్టి నా మాటలు విని బండ మీద ఇల్లు కట్టుబడిన బుద్ధిమంతుని పోలియుడును. వాన వస్తుందంట ఆ ఇంటికి, వరద వస్తాయట, గాలి విసిరి ఆ ఇంటి మీద పడుకుంది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే బండ మీద ఉన్నది. ఈరోజు 2022లో మీ పునాది ఎక్కడో ఒకసారి చెక్ చేసుకోండి. 2023 ఈ రెండో వారం, మూడవ వారం అనుకోండి ఈరోజు కదా, నీ పునాది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆమె ఎక్కడ కట్టుకుంటున్నావు? భయభక్తులు కలిగి జీవితం ఉంటే నీ పునాది గట్టిగా ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేస్తే, ఏ చదువుకున్నాలో బైబుల్, ఏ వేదంలో చర్చకి. లోకస్తులకి ఈరోజు పండుగ అండి, నీకు కాదు పండుగ. ఆమె హల్లెలూయా. ఈరోజు సూర్యభాష అక్కడ చూడాలి, 3 గంటల లైన్ కడితే ఇంకా లైన్ తగ్గుతలేదు. ఇటు 100 మంది, అటు 100 మంది. అయితే రేపు తినాలనుకున్నాం మేము వీళ్ళందరూ, కానీ ఇవ్వడం మొదలు పెట్టేశారు. అంటే ఏంటి? దాని మీద ఉన్న శ్రద్ధ. అందులో క్రైస్తవులు ఉంటారు అక్కడక్కడ 10 గోపురం. అంటే వాళ్ళకి ఏంటి? ఇవాళ ఖచ్చితంగా తినే పోతాం. మన ఇంట్లో సంక్రాంతి వద్దా ప్రి బిడ్డరా, పునాదులు కదుతీ ప్రి బిడ్డరా. నీ పునాదు కదలక ముందే నీ పునాది ఎక్కడాలంటాడు ప్రభు చెప్పండి. బండ మీద కట్టుకున్న ఇల్లు ఎప్పటికైనా చూడండి, ఈ గుడిసెలు వేస్తారు చూసారు రోడ్డు పక్కన, అవి ఎప్పటికైనా పీకేస్తారో తెలుసా? అందు గురించి వాళ్ళ ఇంట్లో కుర్చీలు ఉండవు, సోఫాలు ఉండవు, మళ్ళాగా ఏముండవు కదా. అక్కడే తింటారు, అక్కడే ఉంటారు, అక్కడే పడుకుంటారు, పీకి ఉండదు, ఏముండదు, మంచిగా నిద్రపోతారు. హల్లెలూయా. ఒకరోజు గవర్నమెంట్ రాత్రి రాత్రి ఏం చేస్తారు తెలుసా? మొత్తం అన్ని కొలబడి వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా లేదంటే కాల్ చే కాలు పడిపోతా ఉంటాయి ఇప్పుడు దాని గుర్తులండి. అవునా? అప్పుడు తీవిడరా, ఈ లోకంలో ధనమంటే నువ్వు ఉన్న ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఆత్మజీవిత గట్టిగా ఉంటే నీ ఇల్లు బండ మీదే ఉంటుంది. ఆమె హల్లెలూయా. తీవిడలు గమనించండి, ఈరోజు భార్య ఎలా ఉంది చూడండి. భార్య భర్త పిల్లలు బాగుంటే నీళ్లు బండ మీదే కట్టుకోవడం జరుగుతుంది. ఇందులో భార్య బలహీనమైన ఆత్మీయ స్థితిలో, పిల్లలు బలహీన
నీళ్ళ కి క్రాక్స్ వస్తాయి, వాటర్ ట్యాంక్ లీకేజ్ అయినట్టే. ఆమేన్. హల్లెలూయా. అల్పుచట్టు యెహోవా యందు భయభక్తుడైన వాడు ఇలాగా సృష్టించబడెను, భార్య ఫలించు ద్రాక్ష వలి బిడ్డల వలి మొక్కలుగా ఉంటాడు. ఎవరంటే బట్ట మీద కట్టుకున్న వ్యక్తి యొక్క జీవితం అవుతుంది. దైవతనంటే భయపడతాడు, నిర్లక్ష్యముడు, ఏమైందో ప్రేత చెప్పకపోతే అనుకోడు, ప్రేత చెప్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు భయపడుతుంది. కనపడే సహోదరికి నువ్వు ప్రేత చెప్పకపోతే కనపడే దేవుడికి ఎలా ప్రార్థన చేస్తావు? ఆమె నీకు చెప్పను కాదు, నువ్వే చెప్పు. నీలో తగ్గింపుంటే నీ బండ మీద ఉంటావు. అప్పుడు దేవుడిని గమనించండి. ప్రతి ఒక్కరూ 2023 ఈ మూడో వారంలో బ్రతుకున్నాం కాబట్టి చెక్ చేసుకోవాలి, నీ పునాది ఎక్కడుంది? బండ మీద ఉందా? ఇసుక మీద ఉందా? ఇసుక మీద తొందర కట్టుకోవచ్చు, రెడీమేడ్గా కట్టుకోవచ్చు, చక్కని కలర్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఒకరోజు తుఫాను రాగానే, సునామీ రాగానే ఇసుకలోనే కలిసిపోతున్నాయి. ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు సంఘం దూరం అవుతున్నారంటే పునాది గట్టుకోలేకనే. పునాది గట్టుకుంటే నీ పునాది ఎవ్వరూ తీయలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికీ చార్మినార్ ఉంది కదండి, గోల్కొండ కేలకి వెళ్ళాం మనం. గోల్కొండ కూడా బాగానే ఉంది, సిమెంట్ లేకుండా రాయి మీద రాయి కట్టారండి. అప్పుడు జాగీర్దార్లో నవాబులో ఎవరో కానీ అది కట్టిన వాళ్ళు, నాకు తెలిసి ముస్లింస్ రాజులే వాళ్ళు కట్టినారు రాయి మీద రాయి. ఇప్పుడు పిల్లరేయాలంటే దాని సీకులు కావాలి, చెక్కలు కొట్టాలి, నీళ్లు పోయాలి. ఇది అక్కడ పెద్ద పెద్ద గోడలు అండి, పెద్ద పెద్ద గోడలు. ఇప్పటికి కూడా మరి పురాతన మరి ఆ ప్లేస్ ఏ చెప్పుకోవాలంటే చార్మినార్ ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా, కొన్ని 100 సంవత్సరాలు అవుతుంది. గోల్కొండ కానివ్వండి, ఈ సాలార్జంగ్ మ్యూజియం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆనాడు కట్టిన కట్టడాలు. వాళ్ళ నాలెడ్జ్ చూస్తున్నాడు, అప్పుడే ఎంత ఇచ్చాడు దేవుడు. ఇంతకు సపోర్ట్ లేకుండా గ్రానైట్స్ కట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు చిన్న కాంపౌండ్ కడితేనే దానికి ఒక పెద్ద ఒక స్టూల్ వేస్తుంది, దానికి కట్టాలి, దానికి సపోర్ట్ ఇస్తారు, దాన్ని చెక్కలు కొడతారు. మరి అంత పెద్ద కట్టడాలు కట్టారు అంటే వాళ్ళు ఎంత నాలెడ్జ్ దేవుడు ఇచ్చారు చూడండి. అప్పుడే కూడా ఇప్పుడు ఎంత చదువు లేదు అప్పుడు కదా, ఇప్పుడు ఇంజనీర్ లేదు, సివిల్ ఇంజనీర్ అప్పుడు. బిడ్డలు గమనించండి, ఈరోజు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. బండ మీద కట్టుకున్న వాడు ఇల్లు ఎలా ఉంటుందో, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఆది కాండము 18:1 ఒక వ్యక్తి బండ మీద కట్టుకున్నాడు, ఆయన చూతి మెలా నేను చర్చ చూడటం ఒకసారి. మరియు మందురే దగ్గర ఉన్న సింధూర వనములు ఎక్కడ వేస్తుండీ గుడారము, మమరే దగ్గర సింధూర వనములు వేస్తున్నాడు అంటే బండ మీద కట్టుకున్నాడు ఇల్లు. ఆమె కాబట్టి దేవాదేవుడు దర్శిస్తానికి వచ్చాడు. ఈరోజు నీ పునాది బండ మీద ఉంటే ఏసయ్య సన్నిధి నీతోనే ఉంటుంది. ఎవడు నాకు నిలిచి ఉంటాడు, ఎవరి దగ్గర నేను ఉంటాను, వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. అందరూ ఆమె చెప్దామా, హల్లెలూయా. కాబట్టి ఎలా వర్తిల్లాడు 24:1 అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైయుండెను, పునాది బండ మీద ఉన్నవాడు ఎలా ఉండదు తెలుసా అండి, అన్ని విషయాల్లో ప్లస్ అయిపోయాడు. ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా, భార్య పరంగా, బిడ్డల పరంగా, సంసార జీవిత పరంగా, అన్ని పరంగానే అన్ని విషయాల్లో దేవుడు బహుగా దీవిస్తాడు. ఎప్పుడు తెలుసా, నీ పునాది బండ మీద ఉండాలి, అది స్థిరంగా ఉంటుందండి. చూడండి, ఒకసారి పిల్లర్స్తో కట్టుకున్న ఇల్లుని పడగొట్టగలుగుతామా? పడగొట్టాలని మనసు ఉంటుంది మనకి. ఒకప్పుడు రేకులు ఇల్లు ఉండే, పెట్టికెళ్ళు ఉండే. ఇప్పుడు ఓడి రామంపురంలో మనం వెళ్తుంటే ఇప్పుడు ఒకప్పుడు నీళ్లు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, 35 ఏళ్ళు ఇచ్చింది నీ రామంపూర్లో ఉన్నాను కాబట్టి ఓల్డ్ రామంపూర్ రాజనగర్ ప్రాంతం నాకు బాగా తెలుసు. ఎలా ఉన్నాయంటే ఆ కాలేజ్ ఫస్ట్ చిన్న చిన్న గుడిసెలు లాగా, చిన్న చిన్న పెంకిటీలు లాగా ఉండేవి. ఇప్పుడు అలా ఉన్నాయా లేవు? 3-4 కోట్లు పడ్డాయి. అవి పడగొట్టాలి కూడదండి, అంతే నీ ఆత్మజీవితం కూడా అంతే. ఎప్పుడైతే నీ పునాది భయభక్తులు కలిగి దేవుడి మీద వేసుకుంటావు, వాక్యం మీద, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఏది తీసుకోవడం లేదండి బైబిల్ ఇచ్చి, నీ ఇష్టం తొలగించడం లేదు, ఇది అవసరం లేదు అనుకోవట్లేదు, ప్రతిదీ నీ కొడుకు రాశాడు దేవుడు. అది ఫాలో అయితే దీర్ఘదర్శనం ఉండదు కదా 20 అధ్యాయంలో, నా మాటలు విని శ్రద్ధగా చేయవాడు ఎలా ఉంటా అంటే ఈ దీవులన్నీ నీకు నీ కుటుంబం ప్రార్థించడం. ఇందులో ఏ ఒక్క మాట మీడియం లేదు, నీ పిండి పిసుకుతోటి, నీ గానుగ, నెక్స్ట్ నీ పశువు ఎద్దులు, నీ దుక్కు ఎద్దులు,
ఆశీర్వాదకరంగా మార్చుతుంది. నువ్వు పైవాడు ఉంటావు కానీ కిందివాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, పక్కోడు పోల్చుకుంటాం. నిన్నగాక మొన్న వచ్చి కారెట్లో కొన్నాడట, నిన్నగాక మొన్న వచ్చి ఎక్కడ స్కూటర్ కొన్నాడు, నిన్నగాక మొన్న వచ్చి మంచి మంచి బట్టలు వేస్తున్నారు, నిన్నగాక మొన్న వచ్చి ఇల్లు ఎలా కట్టుకున్నాడు, స్థలం ఎలా తీస్తున్నాడు. ఒకటే కారణం, పునాది పడ్డ మీద ఉంది. అది ఎవరు తీరినా ఆశీర్వాదం. ఇంకొక వ్యక్తి చూపిస్తాను నేను, అదే ఆదికాండము 13:1-2. బలిపీఠం కట్టిన దగ్గరే గుడారం వేసుకున్నాడట. ఆమేన్. ఈ గుడారం ఎక్కడంటే బలిపీఠం దగ్గరే ఉండాలి. ఆ బలిపీఠం ఏంటంటే నీ దేహమే. బలిపీఠం చక్కగా చేస్తున్నట్టు ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ బలిపీఠం బాగులేకపోతే కార్యం చూడలేమండి. దేవుడి కార్యం కంటి కానవు, చెవి కానవు. ఇదే చూడండి 13:12 చూడండి ఒకసారి. యోర్దాను ప్రాంతం ఏర్పరచుకుని ఎక్కడమ్మా తూర్పుగా ప్రయాణం చేసి అబ్రహాము కానాను నివసించాడు. ఎక్కడ వేసుకున్నాడు గుడారం? సొదొమ ప్రాంతం ఎలా ఉంది? ఈయన కళ్ళకి ఏదేం తోటలాగా ఉంది, మరి మన కళ్ళకి ఎలా ఉంది? భయంకరమైన పాపం అండి, భయంకర పాపం. ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు దాన్ని సెర్చ్ చేస్తున్నట్టు లేదా? ఒక ఇల్లు కిరాయి తీసుకున్నప్పుడే పక్కన పది స్థలం ఆలోచన చేస్తాం, అవునా? ఫస్ట్ ఏమంటాం, మేము దేవుడి బిడ్డమండి, మరి మాకు ఇల్లు ఇస్తారా లేదా? కొంతమంది ఇల్లు బాగానే చేంజ్ చేస్తాను, ఇది చెప్పకుండా దాస్తా. ఏంటి మేము క్రిస్టియన్స్ చిన్న డిగ్రీ కూడా పెట్టుకుంటాం అక్కడికి వెళ్ళి కదా. ఎందుకంటే ఇల్లు బాగా నచ్చి వాటర్ బాగుంది, చక్కగా ఉంది, ఇంద్రభవనంలాగా ఉంది అని చెప్పేసి ఏం చేస్తారంటే చక్కగా వెళ్ళిపోయి నాకు కూడా ఫోన్ చేయనప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి ఎందులో 100 రూపాయలు కానివ్వలేదు మనం పిలిస్తే ఇదేంటిగా చెప్పేసి వెళ్ళిపోయి ఇక్కడ బయట పెట్టేసుకొని ప్రేర చదివేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ రాత్రి నిద్రపడతాడు అనుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిద్రపడకపోతే పొద్దున నేను గుర్తొస్తాను. ఏమని పాస్టర్ ఉన్నాడు కదా, పొద్దున ఫోన్ చేసి వెళ్ళినాడు మరి డ్యూటీకి వెళ్ళిపోతాడని. అన్న ఒక్కసారి మీరు వచ్చి మీ అడుగు పెట్టాం మా ఇంట్లో, మా ఇల్లు పావనం అయితే ఏ ఇల్లు అమ్మ అన్న? ఏ ఇల్లు అంటే రాత్రి వెళ్ళినామన్న, అడవిడికి వెళ్ళిపోయినాము. ఏమనుకోవద్దు, మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాం కానీ పిలవలేకపోయినాము. ఏమనుకోవద్దు అన్న, మీరు వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్తే మాకు దీవెన. కానీ అసలు చెప్తారు ఇక్కడ రాత్రి పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చినాయి, వచ్చి తీక నొక్కుతుంది, ఒక నల్ల నైట్ వేసుకుని ఒక దయ్యం వచ్చి ఇట్లా తీక నొక్కి గొంతు మీద కూర్చుంది, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు అని అన్న మాట చెప్తారా పాస్టర్ గారికి? చెప్పరు. 100 రూపాయలు చూసుకున్నాడు తప్పేడు, ప్రాణంగా పోతానుకుంటున్నాడు. సరే వచ్చాను, నాకు తప్పదు కదా, ఎవరు తప్పిన మంత్రస్థానం పాల్గొనుకున్నప్పుడు గడ్డని తీయాలి బిడ్డని తీయాలి అంటారు. ఇక నేను బిడ్డలని తీస్తాను, గడ్డలని తీస్తాను, ఇక తప్పదు ఇక వెళ్ళాలి. వెళ్ళకపోతే ఒక నిద్ర లేదా, మీకు మెసేజ్ పెట్టాను చూడలేదా, మీకు ఫోన్ చేశాను చూడలేదా, మీరు ఎందుకు వస్తారయ్యా మా గరీబ్ వాళ్ళని, ఈ మాటలు వస్తాయి. అందుకని ఏం చేస్తారంటే నాకు మిస్ కాల్ ఇచ్చినా కూడా మళ్ళీ కాల్ చేసి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో దురాత్మ ప్రభావం బాగా తిరుగుతుంది, పాములు బాగా తిరుగుతున్నాయి. ఈ రాత్రి కార్యక్రమం చెప్పి వచ్చాను. 100 రూపాయలు పోయిందా? సరే 100 రూపాయలు సంతేంది, 5000 అడ్వాన్స్ ఇచ్చాడు అండి ఇది. వాడేమంటాడు? నేను ఇయ్యా మీ అయ్యగారు తీసుకురా, మీ అయ్యగారు బాబు కూడా తీసుకురా. ఎందుకు? రాత్రి కదా అడ్వాన్స్ ఇచ్చావు, పొద్దున పాములెట్ తిరుగుతుంది, మేము పడుకుంటుందా మా ఇంట్లో? దయ్యాలు తిరుగుతున్నాయి. ఎందుకు ఇంత జరిగిందంటే పునాది గట్టిగా లేదు. పైభాగం చూశాడు లోతులాగా, చక్కగా ఇంద్రభవనంలో ఉంది అనుకున్నాడు, కానీ ఇంద్రభవనం ఏం చూస్తుందో తెలియదు. ఫస్ట్ నువ్వు ఇల్లు తీసుకున్నప్పుడు ఎన్నోసార్లు చెప్తాను నీ కానుక ఇవ్వకుండా, కానీ పిలవండి వచ్చి ఆత్మీయతగా ప్రేర్ చేసి ప్రేరాలు చల్లేసి వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి. ఇంకోటి తెలుసా, వెళ్ళే ముందు చెప్పాలి మేము క్రైస్తవులమే, ఇది తప్ప
ఇది మస్ట్ ఇంపార్టెంట్. లేకుంటే చెట్టు కింద ఉన్నాడు, ఆ డబ్బా పెట్టుకొని నాలుగు గింజలు పెట్టుకొని చెట్టు కింద ఉన్నాడు, నో ప్రాబ్లం. అబ్రహాము మమ్మరి దగ్గర సింధూర వాళ్ళు గుడారు పెడుతున్నాడు, నా దేవుడు అక్కడికే వచ్చాడు, నీళ్ళు అంతా పొంది రాడు నీ ఇంటికి, నీ ఆత్మ జీవితం చూసి వస్తాడు. ఆమె నువ్వెక్కడి దగ్గరకు వస్తావేనా? లోతు దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకు తెలుసా? వెలివెంచని సిద్ధి లోతు. మంచిని చేస్తే దేవుడు, చేయకపోతే ఏడున్నాడు దేవుడు అనే క్యారెక్టర్ ఉన్నవాడికి దేవుడు ఏమేమి చేయడు గుర్తుపెట్టుకోడు. గుడారం వేసుకున్నాడు. ఫస్ట్ వెళ్ళే ముందే అపరాంగానికి చెప్పాలి, అన్న నేను ఎక్కడికి పోను నీ దగ్గర నుంచి, నీ వల్ల నేను ఆశ్రయించబడ్డాను, కట్టు బట్టలతో వచ్చాను, నా తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, నువ్వు నా ఆదరించావు, నేను ఎక్కడికి వెళ్తానయ్యా అని అన్న వెంటే నీతోనే ఉంటానని చెప్పాలి. కానీ అలా అన్నాడా? అనలేదు. ఏమని తెలుసాడు? ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా, ఎప్పుడు కోటేశ్వరుని వెళ్దామా అనుకున్నాడు తప్ప నా ఆత్మీయతం ఏంటి, నాకు పెళ్ళి అవ్వాలి, క్రైస్తవులు అనుకున్నారా? లేదు కదా. అబ్రహాము గారు సాటిదే జనరేషన్, మరి క్రైస్తవులు ఎక్కడ దొరుకుతారు ఇద్దరికి? లేదు. నాకు బిడ్డలు పుడతారు, మరి వాళ్ళు విగ్రహానికి అవుతారుగా, నా అల్లుళ్ళు విగ్రహానికి అవుతారు, పెళ్ళి అన్ని పెళ్ళి చేయాలి. నా జీవితం ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక ప్లానింగ్ ఉండాలి ఎప్పుడైనా, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి చేసి ఇప్పుడు పడుకునే క్యారెక్టర్ కాదు క్రైస్తవ జీవితం అనేది. తిన్నామా లేచామా పడుకున్నామా అనేది కాదు, ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి. ఒక ఇల్లు చూస్తున్నప్పుడు ఆలోచించాలి, పక్కన విగ్రహానికి ఉండాలా, నీ ఆత్మ గుర్తుపడుతుందా, నీ చర్చికి అందిస్తారా, ఎన్నెవరా నీ బిడ్డలు ఫ్రెండ్స్ ఎవరితో చేస్తారు, ఇవన్నీ దృష్టి పెట్టుకుని ఇల్లు తీసుకోవాలి. మనం రెడ్ కోసమే కదా తీసుకునేది. తోటలో ఉన్నట్టు ఆయన కాళ్ళకి పచ్చ కాబట్టి ఎలా ఉంటాడు లోకం, పచ్చ అలా అనిపించినట్టు రోజు పచ్చగా అనిపించినాడు, చక్కగా వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన ప్రెసిడెంట్ చేశారు, కానీ అన్నిలో భార్య చేస్తున్నాడు, సుధమ కుమార పద్మస్నానం చేసుకున్నాడు, ఆమె ఎవరో విగ్రహాధికారుడు అయింది, బిడ్డలు పుట్టారు విగ్రహాధికారుడు. ఒక ప్రార్థన లేదు, ఒక వాక్యం లేదు, భయం లేదు, రోజు బాధపడుతున్నాడు. కొంతమంది చర్చి మానేసుకున్నట్టు బాధపడతారు, ఎట్లా పోవాలా బా చర్చి కానీ ప్రీ బిడ్డరా, మానుకోకముందే ఉండాలి నీకు ఆలోచన. ఎవరి గురించి మానేసుకున్నావు? నా గురించి కూడా మీరు మానకూడదు ఎప్పుడు కూడా. నిన్ను రక్షించి నీ జీవితాన్ని మార్చి నీ ప్రకృతి ఇద్దరు ఏసు వైపు చూసి చర్చికి రావాలి తప్ప మనిషి వైపు చూసి రావద్దు ఇప్పుడు కూడా. ఆయన నాకు ప్రేమగా చెప్పలేదు, ఆయన నన్ను పంపిస్తలేదు, నా ప్లేస్ ఇక్కడే ఉండేది, అయ్యగారు మార్చేసి అక్కడ కూర్చోమన్నాడు. ఏ ప్లేస్? ఇక్కడ అక్కడ ప్లేస్ కూడా చెక్ చేసుకోండి, అసలు అక్కడికి వెళ్తారా లేదా చెక్ చేసుకోండి. మీరు నా ప్రభు పక్కన కూర్చునే స్థలం కూడా చూడండి, ఈ స్థలాన్ని వేస్తే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏమయ్యాడు? వద్దులేడా? లోతు ఏమయ్యాడు చూడండి, ఏమయ్యాడు? ఆది కాండం 13:22 29 37 ఇంకో విషయం చెప్పాలండి. దేవదూతలు పంపించాడు ఎవరు? ప్రార్థనని అబ్రహాము ప్రార్థనని, అవునా? పంపించినప్పుడు మరి వెంటనే లోబడాలి కదా, లోబడవు కదా, లోబడకుండా తడవు చేస్తున్నాడట, అంటే ఆలస్యం చేస్తున్నాడు. ఏమని? సూట్ కేసు చదువుతున్నాడు ఎక్కువ. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆత్మ జీవితం కట్టుకోవాలి. లోతులా కాదు, అబ్రహాములా కట్టుకుంటే అన్ని విషయాల్లో ఆశ్రయించబడతారు. ఎందుకు ఆశ్రయం రావట్లేదు మన కుటుంబానికి, మన పైన అంటే పునాదులు గట్టిగా లేకనే. నేను చెప్పాను కదా వాగ్దానం తీసుకోవడానికి వస్తారు కదా, ఎప్పుడు ఆ తీసుకుని వెళ్ళిపోతారు. సంవత్సరం అదే చదువుకుంటే బెటర్ అంటారా, బైబిల్ చదివితే బెటరా? బైబిల్ చదవాలి, ఇది కూడా నెరవేర్చబడుతుంది. ఆమె మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి దేవుడికి? నేను మన ఫ్రైడే చెప్పాను ఒక వాగ్దానం ఇచ్చాను, ఏంటి వచ్చిన వాళ్ళు చెప్పండి. 2023 మొదటి సండే నుంచి డిసెంబర్ లాస్ట్ సండే వరకు నీ మధ్య నీ చర్చి ముందు పెట్టమయ్యా. ఆ ఇంకా 52 శుక్రవారం లెక్క పెట్టుకుని కూడా 12 ఆదివారం. ఇంకా కుటుంబ ప్రాంతాలు కానీ ఇంకోటి దశ భాగం అయితే శాలి నాకు ముందు నీకు ఇచ్చేస్తామయ్యా. నీ సొమ్ము మాకు వద్దయ్యో, తిరిగి తిరిగి ఇట్లా అయిపోయి నేను జనవరిలోనే గంగలు కలుపుతారా, ఫిబ్రవరిలో కూడా కాదు,
ఏమనింది అసలు బాప్తిసం తీసుకురంటే గంగలో కలిపేవాడు అవునా అందుకే మన ఆత్మ జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయి ఇప్పుడు కూడా ఎప్పుడైతే నీళ్ళు పక్షిరాజులాగా బండ మీద కట్టుకుంటావో వాన వస్తుంది వరదలు వస్తాయి చూడండి ఇంకొక విశేషం ఏంటంటే ఈ పక్షికి గాలి తుఫాను వస్తే చాలా హ్యాపీగా ఎందుకంటే ఎదుర్కొంటారు క్రైస్తవుడు కూడా శ్రమలు వస్తాయి ఎప్పుడు ఎదుర్కొంటాడు తెచ్చా పునాది గట్టిగా ఉన్నప్పుడు నన్ను ఏమి చేయలేము అనుకుంటాడు నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో కన్నీరు ఎంతో ఎదురు పడు ఎన్నో నా యేసు మార్గములో కష్టాలు Yeah.